ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. హుజూరాబాద్ లో హైటెన్షన్ నెలకొంది. దళిత బంధు 2 విడత నిధుల విడుదల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. పాడి కౌశిక్ రెడ్డి ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో పాడి కౌశిక్ రెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రాణం పోయే వరకు నా దళిత బిడ్డల కోసం పోరాడుతానని కౌశిక్ రెడ్డి అన్నారు. దళిత బంధు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఈ విధంగా లాఠీచార్జ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించాడు. కౌశిక్ రెడ్డి ధర్నాను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్యేపైనే పోలీసులు అమానుషంగా దాడి చేస్తారా అని మండిపడ్డారు. దళిత బంధు లబ్దిదారులకు 2 విడత నిధులు విడుదల చేయాలని కోరడం ఆయన చేసిన నేరమా? ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారికి మిత్తితో సహా చెల్లిస్తామన్నారు. హామీలు అమలు చేయడం చేతకాకనే రేవంత్ ప్రభుత్వం దాడులు సంస్కృతికి తెరతీసిందని అన్నారు. ప్రతినిధులపై దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి స్పృహ కోల్పోవడంపై హరీష్ రావు ఆరా తీశారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా హుజూరాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే దళిత బంధు లబ్దిదారులకు 2 విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్ప అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.